हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी संध्या। रीसेंट गा नेनु किचन नी रिनोवेशन चेपिंचानंडी। मा किचन अयिते 13 इयर्स बैक किचन, सो अदि कोंचेम खराब अयिपोयिंदी। अंदुके नेनु मॉडर्न गा मॉड्युलर गा किचन चेयिंचानंडी। नेनु दग्गर उंडी ई किचन नी कट्टिंचिनप्पटिकी कूडा చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి। చిన్న మిస్టేక్సే కానీ మనం రోజు కిచెన్ లోనే ఉంటాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుందండి। అందుకే మీకు ఈ మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి। నేను ఈ వీడియోలో 15 మిస్టేక్స్ టు అవాయిడ్ అండ్ టిప్స్ ఇవన్నీ చెప్పబోతున్నానండి। ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందండి। ఒకవేళ మీరు కొత్తగా కిచెన్ కట్టించుకుంటున్నా, లేదంటే కిచెన్ రినోవేషన్ చేయించుకున్నా, లేకపోతే ఆల్రెడీ ఉన్న కిచెన్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి। లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా। ఫస్ట్ మనం ఇంట్లో యూస్ చేసే స్టవ్ గురించి చూసుకుందామండి। నేనైతే 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాను। ఇంతకు ముందు నా దగ్గర 5 బర్నర్స్ ఉండే, మామూలుగా అయితే మా అమ్మ చెప్పింది 3 బర్నర్స్ యూస్ చేద్దాని। సో మీది చిన్న ఫ్యామిలీ అయితే మాత్రం 2 బర్నర్స్ తీసుకోండి, లేదు అంటే 4 బర్నర్స్, మీ ఇష్టం। కాకపోతే ఈ స్టవ్ ఇన్బిల్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి। ఇప్పుడంతా మాడ్యులర్ కిచెన్ లో ఇన్బిల్టే వస్తుంది। అండ్ ఇన్బిల్ట్ వచ్చినప్పుడు ఒకటి మాత్రం చూసుకోవాలి, ఇక్కడ కింద ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ క్లీన్ చేసినప్పుడు వాటర్ కిందకి పోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి। ఈ ఫినిషింగ్ స్టిక్కింగ్ కరెక్ట్ గా పెట్టించుకోవాలి। అండ్ ఇక్కడ చూసారా, ఈ కార్నర్ వెనకకి పెట్టించుకోవద్దండి ఎప్పుడైనా, ఎందుకంటే ఇప్పుడు 4 బర్నర్లు పెట్టుకున్నా కూడా వేస్ట్। మనం వెనక సైడ్ పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి రాదు, ఏదైనా ఇలా గిన్నె పెట్టినప్పుడు వెనక స్పేస్ లేకపోతే ముందుకే వస్తుంది। ఇక్కడ మనం చిన్న గిన్నె పెట్టుకోవాల్సి వస్తుంది, ఇవి పెద్ద స్టవ్స్ అయినా కూడా చిన్న గిన్నె యూస్ చేయాల్సి వస్తుంది। అందుకోసమని ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ ని కొంచెం ముందుకు జరుపుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ అండి। మనకి చిమ్నీ అయితే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది। చిమ్నీ లేకపోతే కనుక ఈ కబోర్డ్స్ కన్నీ ఆయిల్ మరకలై ఖరాబ్ అయిపోతాయి। అండ్ చిమ్నీ అయితే స్టవ్ ఎంత సైజ్ ఉందో అంత సైజులో చిమ్నీ ఉండాలి, ఎందుకంటే అది అబ్జర్బ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది। ఇప్పుడైతే చిమ్నీలన్నీ స్టైలిష్గా వచ్చాయి, స్లాంటింగ్ స్టైల్లో వచ్చాయి। అట్లాంటి చిమ్నీల వల్ల లుక్ బాగుంటుంది, కానీ 60% మాత్రమే అబ్జర్బ్ చేసుకుంటుందండి। కాకుండా ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్నవి తీసుకుంటే ఫుల్ అబ్జర్ప్షన్, 80-90% అబ్జర్బ్ చేసుకుంటుంది ఆయిల్ని। అండ్ ఇక్కడ సైడ్స్ కబోర్డ్స్ కూడా ఖరాబ్ అయిపోవు, మంచిగా ఉంటాయి। ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో చూసానండి, స్టవ్కి చిమ్నీకి గ్యాప్ చాలా ఎక్కువగా వస్తుంది। అట్లా కాకుండా మీరు 30 inches హైట్లో కనుక పెట్టుకుంటే, చిమ్నీకి స్టవ్కి మధ్యలో గ్యాప్ 30 inches ఉంటే కనుక పర్ఫెక్ట్ డిస్టెన్స్ అండి। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోన్, ఈ బండ ఎలాంటిది పెట్టుకోవాలని చాలా మంది ఆలోచిస్తారండి। మన బడ్జెట్ని బట్టి పెట్టుకోవచ్చు, న్యాచురల్ స్టోన్ అయితే బాగుంటుంది, లైఫ్ ఎక్కువగా ఇస్తుంది। కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువలో చేయించుకోవాలంటే క్వాడ్స్ పెట్టించుకోండి, క్వాడ్స్ కూడా బాగుంటుంది। నేను పెట్టించింది క్వాడ్స్ నానో వైట్ అండి। అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 22-24 inches ఉంటుందండి, నేనైతే 24 inches పెట్టించాను। ఎందుకు అంటే నేను డిష్ వాషర్ తీసుకున్నాను, ఆ గ్యాప్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి 24 inches పెట్టించాను। నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ బండకి సపోర్టింగ్గా ఇలా ఒక చిన్న బండ పెట్టించాలండి పైన హైట్కి, ఎందుకంటే మనం ఇక్కడ ఏమైనా క్లీన్ చేసినా సరే, ఏమైనా కట్ చేసుకున్నా ఆ వాటర్ అంతా వచ్చేసి కింద ఈ కబోర్డ్స్ ఖరాబ్ అయిపోతాయి। అట్లా కాకుండా వాటర్ మొత్తం ఇక్కడ పడి ఖరాబ్ కావద్దు అంటే ఇది పెట్టించుకుంటే బెటర్ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రీవియస్గా ఇది పెట్టించుకోలేదు, దానివల్ల కబోర్డ్స్ ఖరాబ్ అయిపోయాయి। సో ఇప్పుడు నేను ఇది చేంజ్ చేయించాను। నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్లగ్స్, స్విచ్ బోర్డులు అండి। మనకి అందేంత దూరంలో ప్లగ్లు స్విచ్ బోర్డులు పెట్టుకోవాలి। అండ్ ఇది వచ్చేసి స్టవ్ చిమ్నీకి కూడా పైన పెట్టించుకుంటే ప్రాబ్లం అవుతుంది। అండ్ ఈ స్టవ్కి ఇప్పుడు చూసారా ఆన్లో లేదు, ఇక్కడ స్విచ్, ఇది కరెంట్తో వర్క్ చేస్తుంది కాబట్టి స్విచ్ బోర్డు దీని కిందకు ఉంటే ప్రాబ్లం అవుతుంది। ఇలా ఉందంటే ఆన్ ఆఫ్ చేసుకోవడం ఈజీ। అండ్ మనం ఇలా ఇన్బిల్ట్ ఓవెన్ కానీ గ్రిల్ కానీ ఏదైనా పెట్టించామనుకోండి, దీని వెనక సైడ్ స్విచ్ బోర్డు ఉంటుంది కాబట్టి మనం ఆఫ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది। అట్లా కాకుండా ఇక్కడ సైడ్స్కి పెట్టించారంటే ఇది కూడా మనకి మంచిగా యూజ్ అవుతుందండి। ప్రతిసారి మనం ఇంత వెయిట్ని తీసి స్విచ్ ఆఫ్ చేయలేము కాబట్టి ఇట్లాంటి పెట్టించుకోలేదు। ఫస్ట్ ఏంటంటే నాకు స్విచ్ బోర్డు వెనకనే పెట్టారు, అప్పుడు నాకు ప్రాబ్లం అయింది, ఇది ఎప్పుడు ఆన్లోనే కనబడుతుంది, సో అట్లా కాకుండా ఉండాలని చెప్పి నేను స్విచ్చెస్ ఇక్కడ చేంజ్ చేయించుకున్నాను।
అండ్ ఫ్రిడ్జ్కి కూడా స్విచ్ బోర్డ్ అనేది దీని వెనక సైడ్ పెట్టారండి. ఇలా వెనక సైడ్ పెట్టడం వల్ల చేతులు పెట్టడం కష్టమవుతుంది. ఇలా కాకుండా మనం ముందే ప్లాన్ చేసుకుంటే కొంచెం పైకి పెట్టించుకుంటే బాగుంటుంది అండ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది మొత్తం బయటికి తీసి స్విచ్ ఆన్ ఆఫ్ చేయడం కూడా కష్టమే. సో అది నేను ఇంకా చేంజ్ చేయించాలనుకుంటున్నాను. ఈ బండా హైట్ వచ్చేసి రెగ్యులర్గా అయితే 30 inches పెట్టించుకోవాలండి. అదే పర్ఫెక్ట్ హైట్. ఎందుకంటే మనం దీనిపైన ఉండేటప్పుడు ఇలా చేయి పైకి పెట్టినాం అనుకోండి, చేయి బాగా నొప్పిలేస్తుంది. అట్లా కాకుండా మన లెవెల్కి పెట్టించుకుంటే వంట చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే నేను 33 inches పెట్టించాను, అది కూడా పర్ఫెక్ట్గానే ఉంది. 33 inches ఎందుకు అంటే నేను డిష్ వాషర్ కొన్నాను. డిష్ వాషర్ హైట్ వచ్చేసి 32 inches, అందుకే దానికి కొంచెం పైకి ఉండాలి కాబట్టి 33 inches పెట్టాను. బట్ ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా నాకు కంఫర్ట్గానే ఉంది. కాకపోతే మీరు ఈ హైట్ అయితే కంపల్సరీ చూసుకోవాలి, మీ హైట్కి తగ్గట్టుగా పెట్టించుకోవాలి వంట చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా. మనం ఇంత పెద్ద గిన్నె పెట్టినా కూడా మనకి కలపడానికి చాలా ఈజీగా ఉంది. అట్లా కాకుండా కొంచెం ఇంత హైట్లో ఉందనుకోండి, ఇలా కలపాలి. ఇలా కలిపినప్పుడు మనకి చెయ్యి నొప్పి అనేది వస్తుంది కాబట్టి ఈ హైట్ అయితే కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సింక్ అండి. యాక్చువల్గా అయితే సింక్కి ట్యాప్ ఇక్కడ పెట్టించుకున్నప్పుడు ఇది కొంచెం ముందుకు వస్తుంది. మా పాత కిచెన్లో ఈ సైడ్లోనే ట్యాప్స్ ఉన్నాయి, కనెక్షన్స్ అంతా ఇలాగే ఉన్నాయని నేను ఇలాగే పెట్టించేసాను. అండ్ ఈ గ్యాప్ ఒకటి కొంచెం ఎక్కువ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే గిన్నెలు కడుక్కోవడానికి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మన మీద నీళ్లు పడకుండా ఉంటాయి. ఈ ట్యాప్స్ లెంత్ వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టించుకోవాలండి, లేదంటే ఇట్లా క్లీన్ చేసేటప్పుడు మనకి చెయ్యి నొప్పి ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఈ ట్యాప్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేసి చిన్న షింక్ చేయించుకున్నానండి, ఎందుకంటే పెద్ద షింక్ అయిందనుకోండి చాలా గిన్నెలు ఇందులోనే వేసేస్తాం, తర్వాత కడుక్కుందాంలే అనిపిస్తుంది. అట్లా కాకుండా చిన్న షింక్ పెట్టుకుంటే క్లీనింగ్ ఈజీ ఉంటుంది, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ షింక్ కింద కూడా నేను స్టోరేజ్ యూనిట్ చేపించానండి, వేస్ట్ అవ్వకుండా, స్పేస్ వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ వచ్చేసి షింక్కి అవసరమయ్యేది అంటే హ్యాండ్ వాష్, డిష్ వాష్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కింద కూడా వెజల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ షింక్ కాకుండా నేను ఇంకొక షింక్ కూడా పెట్టించుకున్నాను, అది ఎందుకు ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి చిన్న షింక్ అండి. ఇక్కడ ఏంటంటే మనము వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ మొత్తం మనం గిన్నెలు వేస్తాం కదా, గిన్నెల దగ్గర వెజిటబుల్స్ అవన్నీ కడగడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి నాకు ఇలా సపరేట్గా ఉంటే బాగుంటుంది, ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలాంటి ఒక షింక్ పెట్టించాను. అండ్ ఈ షింక్ పెట్టడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే నేను ఇక్కడ ఫిల్టర్ పెట్టించానండి, సో ఆ వేస్ట్ వాటర్ కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఈ షింక్ డబుల్ పర్పస్లో పెట్టించాను. ఈ మధ్య కాలంలో అయితే వాటర్ ఫిల్టర్లు కొత్తగా వచ్చాయి కదా, షింక్ కింద పెట్టించుకుంటున్నారు. నేను అలా నాకు నచ్చలేదు కాబట్టి పెట్టించుకోలేదు. ఒకవేళ మీరు అలా షింక్ కింద పెట్టించుకోవాలి అంటే కనుక ఒక స్విచ్ బోర్డ్ ఇంకా వాటర్ కనెక్షన్ రెండు ముందే ఇప్పించుకోవాలండి. ఇంకోటి ఏంటంటే నేను షింక్ కింద కూడా సేమ్ ఒక షెల్ఫ్ పెట్టించానండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాటర్ వేస్ట్ వాటరే పోతుంది కాబట్టి గిన్నెలు అలాంటివి కడగాం కాబట్టి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ క్యాన్స్ కానీ ఇంకా రెగ్యులర్గా క్యాన్స్ అలాంటివి కూడా పెట్టాను. ఇక్కడ మనం కిచెన్లో వంట చేసేటప్పుడు వెంటిలేషన్ బాగా ఉండాలి అండ్ లైటింగ్ కూడా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. నేను రెగ్యులర్గా అయితే ఓపెన్ చేస్తాను మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ క్లోజ్ చేస్తాను దోమలు వస్తాయని. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ షెల్ఫ్స్ అండి. ఇవైతే మనకి చేతికి అందుబాటులో ఉండేటట్టుగా చేయించుకోవాలండి, మన హైట్కి తగ్గట్టుగా. ఇలా మనం హైట్ పైకి పెట్టించుకున్నాం అనుకోండి, ఇందులో ఏం సామాన్ పెట్టినా తీయడానికి రాదు. మనం రోజు వాడుకునే సామాన్ అంతా ఇందులోనే పెట్టిస్తాం కాబట్టి మన హైట్కి చూసారా, ఇలా మన హైట్ని పట్టి చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం హైట్లో పెడతాం మేడం, ఎలివేషన్ మంచిగా ఉంటుంది, లుక్ బాగుంటుంది అంటారు. లుక్ కోసం చూడకండి, మీ కన్వీనియంట్, మీ కంఫర్ట్ని బట్టి పెట్టించుకోండి. అండ్ నేనేంటంటే ఇక్కడ రెగ్యులర్గా మనం ఇంత సైజ్ తప్పించి ఇంకా పెద్ద సైజ్ ఏం యూజ్ చేయం కదా, అందుకే ఇలాంటిది పెట్టించాను. మధ్యలో ఒక షెల్ఫ్ పెట్టించాను ఉడ్డుతో. రెగ్యులర్గా వాడాను కొంచెం చిన్న సైజువి పైన, వాడేటివి ఇక్కడ కింద. నాకు ఈ రెండు షెల్ఫ్స్ అందుతున్నాయి అండ్ ఈ షెల్ఫ్ అయితే అందదు, అందుకే కొంచెం వాడని ఇందులో పెట్టేస్తాను నేను. అండ్ నేను వచ్చేసి ఇవి అక్రిలిక్ పెట్టించానండి. అక్రిలిక్ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ క్లీనింగ్ అయితే చాలా ఈజీ అండి. ఏంటంటే గ్లాస్ క్లీనర్ పెట్టి క్లీన్ చేస్తే కూడా క్లీన్ అయిపోతుంది, లేదు అంటే కొంచెం ప్రిల్ తీసుకొని కూడా బట్ట తీసుకొని వైప్ చేసినా కూడా ఈజీగా పోతుందండి, లైఫ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అండ్ బాస్కెట్స్ అండి. ఇప్పుడు అందరూ ట్యాండమ్ పెట్టిస్తున్నారు కాబట్టి నేను కూడా ట్యాండమే పెట్టించాను. పోతే మనకి
స్టీల్ బాస్కెట్స్ కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు స్టీల్ బాస్కెట్స్ పెట్టాను, అది కూడా చాలా లైఫ్ ఇస్తుంది. కాకపోతే మీరు ట్యాండం పెట్టించుకున్నా కూడా ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఏంటి అంటే, నాకు ఈ ప్లేట్స్ ర్యాక్ నచ్చలేదండి. ఇది ఇలా పైకి రిమూవ్ చేయొచ్చు. దీనివల్ల ఎగ్జాక్ట్లీ స్పేస్ అయితే వేస్ట్ అయిపోయింది. ఇటు సైడ్ ఇటు సైడు ఇది ప్లేట్ల రాకా లేకపోతే గిన్నెల రాకా నాకు అర్థం కాలేదు. అలా కాకుండా మనము స్టీల్ బాస్కెట్స్ చేపించుకుంటే అన్ని ప్లేట్స్ పెట్టుకోవచ్చు, షెల్ఫ్ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకొకటి, ట్యాండమ్ బాస్కెట్స్లో ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా సపోర్టింగ్, చాలా చిన్నగా ఇస్తారు. అట్లా ఇస్తే ఏంటంటే, కొంచెం గిన్నెలు పెట్టగానే అటు వెనక సైడ్ పడిపోతాయి. అట్లా కాకుండా మీరు కొంచెం హైట్ ఎక్కువ పెట్టించుకుంటే గిన్నెలు అనేటివి బయటకు పడవు. నేనైతే ఇవి పెద్దగా పెట్టించాను కావాలని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు స్టవ్ ఇక్కడ ఉంది కదా, నార్మల్గా అందరు ఈ కార్నర్లో సిలిండర్ పెట్టుకుంటారు, కానీ నేను సిలిండర్ అనేది మాకు లోపల లేదు, అవుట్ సైడ్ ఉంది అన్నట్టు. దీంట్లో లోపల నుంచే పైపింగ్ ఇచ్చామన్నట్టు, గోడలోంచే పైప్ వెళ్ళిపోతుంది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చూసుకోవాలి, ఇన్సైడ్ పైప్ వెళ్ళిపోయి బయట ఉంటుంది, సిలిండర్ అనేది మాకు బయటనే ఉంది. మనము సిలిండర్ని బయట పెట్టడం వల్ల ఈ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు, అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. నేను గ్లాస్ ఐటమ్స్ కోసం ఒక క్రాకరీ యూనిట్ చేసి మన అడిగానండి. సో మా ఇంటీరియర్ అయితే ఒక బాక్స్ తెచ్చి పెట్టించేశాడు, బట్ నాకు ఇది చూడగానే ఏమంత సాటిస్ఫైడ్ కాలేదు, స్పేస్ కూడా చాలా వేస్ట్గా అనిపించింది. సో నేను ఇక్కడ మధ్యలో ఇలా ఒక గ్లాస్ పెట్టించాను. ఈ గ్లాసెస్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకొని మీరు కూడా ఇలా పెట్టించుకున్నారంటే ఇక్కడ గ్లాసెస్ పడతాయి. అండ్ మనకి చాలా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, బౌల్స్ కప్స్ అలాంటివి అన్నీ పెట్టుకోవచ్చు, స్పేస్ వేస్ట్ కాదు. ఇప్పుడు వస్తున్న మాడ్యులర్ కిచెన్లో ఈ షట్టర్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ షట్టర్ వెనకాల ఏమున్నా ఎవరికి తెలియదు. నేనేం పెట్టానంటే, మనం రెగ్యులర్గా ఇక్కడ ఏం పెడతాము, మిక్సీ అండ్ రైస్ కుక్కర్, అవి రెండు 24 అవర్స్ యూజ్ చేయం కదా. అలాగే పెట్టే బదులు ఇందులో పెట్టేసుకున్నామనుకోండి ఎవరికీ కనిపించదు. గ్రైండింగ్కి సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా ఇందులో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను డిష్ వాషర్ పెట్టించుకున్నానండి. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అని అందరూ పెట్టించుకుంటున్నారని పెట్టించుకున్నా కానీ ఇది పెద్ద యూజ్ అయితే ఏం కాలేదు. మీకు ఇష్టమైతే పెట్టించుకోండి, లేదంటే లేదు. నేనేమి ఇది సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అనేది చెప్తాను. ఈ డిష్ వాషర్ ఇలా పెట్టించుకున్నప్పుడు ఇలా ఏదైనా షెల్ఫ్ ఉంటే కనుక గ్యాప్ చూసి పెట్టించుకోండి. ఈ షెల్ఫ్ మొత్తం తీయాలి, దీంట్లో సామాన్ అంతా తీయాలి అంటే ఇంకా కొంచెం డిష్ వాషర్ ఇటు జరిగితే బెటర్ ఉంటుంది. ప్లానింగ్ పర్ఫెక్ట్గా కాలేదు కాబట్టి ఈ షెల్ఫ్ పెద్దగా ఇచ్చారు, షింక్ కింద షెల్ఫ్ పెద్దగా ఇచ్చి నాకు అక్కడ కంజెస్టెడ్గా అనిపించింది. అండ్ దీనివల్లనే నేను ఇక్కడ ఎస్ కార్నర్ కూడా మిస్ అయ్యానండి. ఎస్ కార్నర్ బదులు జస్ట్ ఇక్కడ ఒక షెల్ఫ్ పెట్టించుకున్నాము. మీకు నా ఎంటైర్ కిచెన్ టూర్ అండ్ ఆర్గనైజేషన్ కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా చేస్తాను. నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్ ఒకటి అండి, ఏంటంటే మనం ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాము, కిచెన్ మనకు నచ్చినట్టుగా కట్టించుకోలేదనుకోండి, వంట చేసేటప్పుడు మన మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఇలా ఉంది దీని బదులు ఇంకా అలా కట్టించుకుంటే బాగుండు, మిస్టేక్సే గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎంతసేపు మనం కట్టిన ఇంటీరియర్నే తిట్టుకుంటాం. అట్లా కాకుండా మీకు నచ్చినట్టుగా మీకు కన్వీనియంట్గా ఉన్నట్టు కట్టించుకుంటే వంట చేసేటప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుందండి. సో మీ ఒపీనియన్ మ్యాటర్ చేస్తుంది. మీరు కిచెన్ కట్టించుకునేటప్పుడు యాక్టివ్గా ఉండి కట్టించుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సంధ్య.